నమస్తే ఫ్రెండ్స్ మన లా ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు అంశం ఏంటంటే అంటే ఒక రెండు వీడియోలు నేను జూనియర్ న్యాయవాదులు పడుతున్న కష్టాలు ప్రస్తుతము అంటే జూనియర్ న్యాయవాదులని కాదండి జనరల్గా అందరూ న్యాయవాదులు పడుతున్న కష్టాల మీద మనం వీడియోలు పెట్టడం జరిగింది దానికి సంబంధించి అనేక స్పందన బాగా రావటం జరిగింది అలాగే కొంతమంది నాకు రిప్రజెంటేషన్ కూడా పెట్టారండి జూనియర్ న్యాయవాదులు పిల్లలు వాళ్ళు కొంతమంది నాకు పెట్టడం జరిగింది ఇది వీళ్ళు చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో కూడా న్యాయవాదులకి రక్షణ కల్పిస్తా అని చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించి జివో ఎంఎస్ నెంబరు సెవెంటీ ఫైవ్ డేటు ఇరవై ఆరు పది రెండు వేల పంతొమ్మిది నాడు ఈ లా నేస్తం వైఎస్ఆర్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇచ్చే విధంగా ఒక జివో పాస్ చేయడం జరిగింది సో అదే కాకుండా నెక్స్ట్ అంటే మిగతా ఏరియర్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకో జివో నెంబర్ రీసెంట్గా పాస్ చేయడం జరిగింది అదేంటంటే ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో జివో ఎంఎస్ నెంబర్ టెన్ పది దాని ప్రకారం ఏంటంటే మన జూనియర్ న్యాయవాదులకి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి జరిగింది అయితే కొంతమంది మన మిత్రులు కూడా పిల్లల పాపం చాలామంది కూడా నాకు ఫోన్ చేశారు వాళ్ళు వాట్సాప్ కూడా చేస్తూ ఉన్నారు దాని ప్రకారం ఏంటంటే లా దానికి సంబంధించి స్టైఫండ్ బెనిఫిషియరీ జూనియర్ అడ్వకేట్స్ ఏదైతే ఉందో ఇది మూడు పన్నెండు అంటే సుమారుగా ఇప్పటి వరకు వాళ్ళకి ఐదు నెలలకు పైగా కూడా ఎరియర్స్ రావాలని చెప్పేసి వాళ్ళు దీంట్లో రిప్రజెంటేషన్ నాకు పెట్టడం జరిగిందండి ఇది రిప్రజెంటేషను అంటే కొంచెం వైట్ ఉంది కానీ కనపడదు ఇది నుంచి అది కూడా రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది సో నేను ఈ రిప్రజెంటేషన్ని నేను చెప్తున్నా రిప్రజెంటేషన్ని నేను వైఎస్ఆర్సిపి స్టేట్ లీగల్ సెల్ వాళ్ళకు కూడా నేను ఫార్వర్డ్ చేశాను ఇదే కాకుండా మన వైఎస్ఆర్సిపి అఫీషియల్ సంబంధించిన ఫేస్బుక్ ఉంది అందులో కూడా నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇకపోతే నేను అంటే నాకు నాకున్న పరిచయాలు ఉన్నాయి వైఎస్ఆర్సిపి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మన వైవి సుబ్బారెడ్డి సార్ గారికి అలాగే నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇద్దరికి కూడా ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను మాట్లాడుతున్నాను అది మాట్లాడి వాళ్ళు పంపిస్తాను నేను అలాగే ఇదే కాకుండా నాకు అంటే నేను ఒక చిన్న రిక్వెస్ట్ అంటే మన జూనియర్ న్యాయవాదులు మీరందరూ కూడా నాకు కొంచెం వెన్నుదండుగా మీరు నిలిస్తే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే వీలైతే హైకోర్టులో కూడా ఒక రిటిఫైల్ చేస్తాం ఎందుకంటే మనమే అందరూ మానవ హక్కుల కోసం మనమే పోరాడతాం జీవించే హక్కు ఉండాలని చెప్పి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అందరికీ జీవించే హక్కు కల్పించాలి మనమే పోరాడతాం అలాంటిది ఈరోజు మనకే జీవించే హక్కు లేకపోతే చాలా బాధ కలిగించే విషయం ఇదంతా సో ఏంటంటే అదొకటి ఇదే కాకుండా మనం అనుకున్న దాని ప్రకారం కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు దానికి సంబంధించి మేము జిల్లాల వారికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము త్వరలో దానికి సంబంధించి వీడియోలు కూడా మేము అప్లోడ్ చేస్తాం ఎక్కడ ఎంత ఇచ్చాము అనేది కూడా మాట్లాడుతూ ఉన్నాం అది కూడా నడుస్తుందండి ఇబ్బంది ఏం లేదు అయితే కొంతమంది చింత మన మన సబ్స్క్రైబర్లు కొంతమంది కొన్ని అభ్యంతరాలు అభ్యంతరాలు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ చెప్పారు సార్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఓన్లీ జూనియర్ న్యాయవాదులు కైనా మీరు సపోర్ట్ చేసేది మరి ఎవరన్నా పేదలు కూడా సపోర్ట్ చేస్తారా అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేద్దామండి అందరికీ చేద్దాం అయితే ఏంటంటే మేము లాఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు ఉన్నారు ఆయన ఆ జూనియర్ ఆర్టిస్టులకి చాలా సహాయం చేస్తా ఉన్నాను అలాగే మన మనం సైతం మన కాదంబరి కిరణ్ గారు ఉన్నారు మంచి మిత్రులు ఆయన అన్నగారు ఆయన కూడా మనం సైతం అనేది స్టార్ట్ చేసి ఆ జూనియర్ ఆర్టిస్టులకి ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలా కొంతమంది ఇప్పుడు ఆమె నటీమణి కళ్యాణి గారు కానీ వీళ్ళంతా కూడా జూనియర్ ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తాం అంటే నేను అనేది ఏంటంటే మా ఫీల్డ్లో ముందు కొంచెం ఒకరొకరు సహాయం చేసుకుని మిగతా ఫీల్డ్లో కూడా వెళ్దాం అనుకుంటున్నాను సరే మీరు ఎవరైనా సరే దాతలు ముందుకు వస్తే మనం ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా సహాయం చేద్దామండి అయ్యో పల్లెవాళ్ళందరికీ సహాయం చేద్దాం మన లక్షా పదివేల మంది సబ్స్క్రైబర్లు మన దాంట్లో ఉన్నారు అందరు నా కుటుంబ సభ్యులే సో మీలో ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ వీలైతే అక్కడక్కడ అవకాశం ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేసి పెడతాం ఇకపోతే మళ్ళీ మన జూనియర్ న్యాయవాదుల అంశానికి వద్దాం నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళారా మీరేం బాధపడొద్దు సిస్టర్స్ మైడియా సిస్టర్స్ బ్రదర్స్ మీరు ఏం బాధపడొద్దు నేను ఈ రోజే సార్తో నేను మాట్లాడతాను ఆయన తర్వాత మన వైఎస్ఆర్సీపీ తా తాడేపల్లి కార్యాలయానికి మా ఫ్రెండ్ని పంపిస్తాను రేపు పొద్దున్న పంపిస్తాను వాళ్ళు వెళ్తారు రిప్రజెంటేషన్ ఇస్తారు నాకున్న పరిచయాలు ఉన్నాయండి దగ్గర కొద్ది పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాల ద్వారా కూడా మనము ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దాము ఖచ్చితంగా మీకు ఈ నెలలో మీ అందరూ కూడా స్టైఫండ్ వచ్చే విధంగా హండ్రెడ్ నేను కృషి చేస్తాను కాకపోతే మనం లీగల్గా వెళ్దాం హైకోర్టులో రిట్ వద్దాం నేను బార్ కౌన్సిల్ మెంబర్స్ మన గురువులు ఉన్నారు వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు ఆ విషయం వాళ్ళకి తెలుసు అంట వాళ్ళు కూడా మనం ప్లాన్ చేద్దాం అని అన్నట్టున్నారు ఇక్కడ ఏమవుతుందంటే మనం అందరం కూడా ఇక్కడ ఒక రకంగా ఈగోయిజం అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా మన ప్రొఫెషన్లో కామన్గా ఉండే ఈగోయిజం ఏదైతే ఉండదు దాన్నింటినీ పక్కన పెట్టేసి మేము ఖచ్చితంగా నా వంతు కర్తవ్యం అయితే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా దీనికి సంబంధించి సపోర్ట్ చేద్దాము ఇంకా వ్యక్తిగతంగా కూడా నేను కూడా మాట్లాడుతున్నాను అది కూడా నేను సపోర్ట్ చేస్తాను మీకు ప్రతి వీడియో అప్డేట్ చేస్తాను కాబట్టి మీరేం దయచేసి మీరు ఒక రోజు ఆలస్యం అయినా సరే మీ స్టైఫ్ అండ్ విషయంలో ఖచ్చితంగా నేను పోరాడతాను ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్